భారత్లో సింగిల్ డోసు కరోనా టీకా తీసుకొచ్చేందుకు డాక్టర్ రెడ్డిస్ రెడీ అవుతోంది. భారత్లో ప్రస్తుతం కోవాక్సిన్, కోవిషీల్డ్ టీకాలను రెండు డోసులుగా వేస్తున్నారు. కానీ రష్యా తయారు చేసిన స్పూత్నిక్ లైట్ ఒక్క డోసు వేస్తే చాలు. ఇండియాలో స్పూత్నిక్ లైట్ ఇచ్చేందుకు క్లినికల్ ట్రయల్స్ చేపడుతోంది డాక్టర్ రెడ్డిస్. స్పూత్నిక్ వ్యాక్సిన్పై రష్యాలోనే భారీ ఎత్తున క్లినికల్ ట్రయల్స్ జరిగాయి. స్పూత్నిక్ లైట్ వ్యాక్సిన్కు 15 దేశాలకు అనుమతి లభించింది. ఈ సమాచారాన్ని అంతా డీసీజీఐకి సమర్పించింది డాక్టర్ రెడ్డిస్. వీటి ఆధారంగా వచ్చే 2-3 నెలల్లో క్లినికల్ ట్రయల్స్కు వెళుతోంది. అతి త్వరలోనే స్పూత్నిక్ లైట్ టీకాను భారత్ మార్కెట్లోకి తీసుకొస్తామని డాక్టర్ రెడ్డిస్ తెలిపింది. పిల్లల కోసం టీకా తీసుకొస్తోంది భారత్ బయోటెక్. వచ్చే 2 నెలల్లో కోవాక్సిన్ టీకాను పిల్లలకు ఇస్తామని ప్రకటించింది. ఇప్పటికే 2 ఏళ్ల వయసున్న పిల్లల నుంచి 18 ఏళ్ల టీనేజర్ల వరకు వివిధ కేటగిరీలుగా కోవాక్సిన్ క్లినికల్ పరీక్షలు జరిపారు. పిల్లలకు టీకా వేయడం సురక్షితమేనని వెల్లడైందని, రోగనిరోధక శక్తి ఎలా ఉండబోతుందనే దానిపైనే రిపోర్ట్స్ రావాల్సి ఉందని భారత్ బయోటెక్ తెలిపింది. ఇప్పటి వరకు వచ్చిన రిజల్ట్స్ బాగున్నందున 2 నెలల్లో పిల్లల కోసం వ్యాక్సిన్ తీసుకొస్తామని అనౌన్స్ చేసింది. అమెరికాలో ఇప్పటికే పిల్లలకు టీకా ఇవ్వడం మొదలుపెట్టారు. ఫైజర్, బయోన్టెక్ టీకాకు అమెరికాలో అత్యవసర అనుమతి ఇచ్చారు. భారత్లో మాత్రం 18 ఏళ్లు నిండిన వారికే టీకాలు ఇస్తున్నారు. కోవాక్సిన్పై భారత్ బయోటెక్ ప్రయోగాలు సక్సెస్ అయితే భారత్లో చిన్నపిల్లలకు ఇచ్చేందుకు అనుమతి పొందిన తొలి టీకా అవుతుందని సంస్థ తెలిపింది. ముక్కు ద్వారా ఇచ్చే చుక్కల మందు టీకాపై ప్రయోగాలు చేస్తోంది భారత్ బయోటెక్. వచ్చే 2-3 నెలల్లో వీటి రిజల్ట్స్ వస్తాయని డీసీజీఐ అనుమతిస్తే ఒక డోసు కోవాక్సిన్, మరో డోసు కింద నాజల్ వ్యాక్సిన్ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు స్పష్టం చేసింది. కరోనా ర్యాబిస్లకు ఒకే టీకా ఇచ్చే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు భారత్ బయోటెక్ తెలిపింది. డీయాక్టివేటెడ్ ర్యాబిస్ వ్యాక్సిన్ ఉపయోగించి సరికొత్త టీకా తయారు చేస్తున్నారు. దీనిపై ట్రయల్స్ నిర్వహించి పూర్తిస్థాయి టీకాగా తయారు చేసేందుకు భారత్ బయోటెక్ ఒప్పందం కూడా కుదుర్చుకుంది. ఈ రేబిస్ వ్యాక్సిన్ గట్టి రోగనిరోధక శక్తి ఇస్తున్నట్లు తేలిందని, దీనిని కరోనా వైరస్కు జోటించి కాంబినేషన్ టీకా తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు భారత్ బయోటెక్ ప్రకటించింది. కోవిషీల్డ్ తీసుకున్న అందరూ 3వ డోసు తీసుకుంటే మంచిదంటూ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చైర్మన్ పూనావాలా విజ్ఞప్తి చేశారు. మరోవైపు భారత్ సహా పలు దేశాల్లో నకిలీ కోవిషీల్డ్ వ్యాక్సిన్లు బయటపడుతున్నాయి. ఉగాండా సహా ఆఫ్రికా, ఆగ్నేయ ఆసియా దేశాల్లో నకిలీ కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులను గుర్తించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఆ వ్యాక్సిన్లు నకిలీవేనని సీరం ఇన్స్టిట్యూట్ కూడా ధృవీకరించింది.